My Media, the voice of India. My Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కథా కదంబం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే కనుమూరి అన్నపూర్ణ. మనం ఈరోజు కార్యక్రమంలో బావరాజు పద్మిని గారు రాసిన బాపట్ల కథలులోని ఒక మంచి కథను విందాం. కథ పేరు గోవిందమ్మ గారి నగలు. కథా రచయిత శ్రీమతి భావరాజు పద్మిని గారు. కథలోకి వెళ్ళిపోదామా? ఏమండో ఈ పంతులు గారు, బహుకాల దర్శనం. బాగున్నారా? ఓ బేషుగ్గా ఉన్నా. చెప్పవయ్య సుబ్బారావు, ఏమిటి సంగతి? ఏముంది పంతులు, మీ దీవెనల వల్ల అంతా బాగున్నాము, విశేషాలేమీ లేవు. సరే అయితే బజార్లో పనుంది, అలా వెళ్ళొస్తా. ఇంతకీ ఆ గోవిందమ్మ గారి నగలు దొరికాయా? దొరక్కేమి, నేనిప్పుడు దిగేసుకుని తిరుగుతున్నవేగా, కనపడటం లేదు. చంద్రమతి మాంగళ్యంలాగా పుణ్యాత్ములకే కనిపిస్తాయి లేవోయ్. ఏమంటావు సుబ్బుడు? ఊరుకోండి పంతులు గారు, పరాచికాలు బాబు తమకు. ఈ సంభాషణ అంతా విని నవ్వుకోసాగాడు రామనాథ శాస్త్రి గారితో వెళ్తున్న ఆయన మేనల్లుడు హనుమంతుడు. అంతకు ముందు రోజే వేద పాఠశాలలో స్మార్తం నేర్చుకోవడానికి వచ్చాడు అతను. ఏమిటో, పొద్దుటే రాముల వారు హనుమంతుల వారిని వెంటేసుకుని బయలుదేరారు. ఆట పట్టించాడు మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర కలిసిన గోవర్ధనాచారి. ఏముంది గోవర్ధనం, నీలా వేలి మీద కొండలు ఎత్తలేకపోయినా మేమిద్దరం కలిస్తే ఉడతలను వెంటేసుకుని కనీసం మన సముద్రం మీద వారధి కట్టగలమేమో ప్రయత్నిద్దామని బయలుదేరాం. సూటిగా తిరుగుబాణం వేసేశారు రామనాథం గారు. ప్రయత్నించడంలో తప్పు లేదు కదండి, పోనీ అగ్రహారంలో మీ పక్కింట్లో గోవిందమ్మ గారి నగలు దొరుకుతాయేమో, వెతకపోయారా? వెటకారం కొనసాగిస్తూ అన్నాడు గోవర్ధనం. వెన్న దొంగలకు వన్నె దొంగలకు అయితే పక్కిళ్లలో దాచినవి గుట్టు చప్పుడు కాకుండా లాఘవంగా పట్టుకుపోవటం తెలుస్తుంది. కానీ సొంత పెళ్ళాన్నే వెతకలేక కోతుల సాయం తీసుకున్న రాముణ్ణి ఇంకా గోవిందమ్మ నెగలేం వెతుకుతాలే ఆచారి, కిసుక్కున నవ్వాడు హనుమంతుడు. వాళ్ల నవ్వుతో శృతి కలిపాడు గోవర్ధనం. గడియారపు స్తంభం దగ్గరుండే కొలిమిలో చిల్లుపడ్డ ఇద్దడి బిందెకు మాటు వేయించుకుని వెనక్కు బయలుదేరిన రామనాథం గారికి ఎదురుపడ్డాడు ఆర్ట్స్ కాలేజీ మాస్టారు శాంతారాం గారు. నమస్కారమండి, మొన్న మధ్యన ఒక జాతకం గురించి మీ సలహా అడుగుదామని మీ ఇంటికి వచ్చాను. మీరు జిల్లేళ్ళమూడి వెళ్ళారని చెప్పారు. నమస్కారం. అవునండి శాంతారాం గారు, మా ఆవిడ చెప్పింది. కానీ ఆ పైన ఇడుగో ఈ హనుమంతుడు ఊరి నుంచి రావటం వలన వీడి హడావిడిలో ఆ విషయమే మర్చిపోయాను సుమి. ఆనకి ఇంటికి రండి, చూద్దాము. సరే కానివ్వండి, మనలో మనమాట. ఇంతకీ ఆ గోవిందమ్మ గారి నగల విషయం మీకేమైనా తెలిసిందా? తెలియకపోవటం ఏంటి, మొన్న నేను తువ్వకాలవలో నా తువ్వాలు ఉతుక్కుంటుంటే అందులోకి వచ్చాయి ఆ నగలు. అవి కాస్త తీసేసుకుంటే చేపపిల్లకి తిండి ఉండదని జాలేసి మళ్ళీ కాలువలోకి వదిలేశా. మొహం మీద నవ్వితే మామయ్య తిడతాడేమోనని అనుమానం వచ్చిన హనుమంతుడు గడియారపు స్తంభం మాటుగా వెళ్ళి పగలబడి నవ్వసాగాడు. కాసేపటికి అతనికి ఓ అనుమానం వచ్చింది. ఎవరి గోవిందమ్మ గారు, ఏమిటా నగల గొడవ? మావయ్య చెప్పరు, కానీ ఆయన లేనప్పుడు అత్తయ్యని అడగాలి అని తీర్మానించుకున్నాడు. రాత్రి భోజనాలు అయ్యాక మండువాలోగిలి ఇంటి మధ్యలో మడత మంచం వాల్చుకుని ఆకాశంలో పాడ్యమి నాటి చంద్రుణ్ణి చూస్తూ పడుకున్న అత్తయ్య శారదాంబ దగ్గరకు చల్లగా చేరి కాళ్ళు పట్టసాగాడు హనుమంతుడు. ఏమిట్రోయ్, ఏం వరం కావాలేంటి? ఈ అగ్రహారంలోనే ఓ పిల్లని చూసి కట్టబెట్టేయమంటావా, లేక మాన్యాలు ఏమైనా రాసివ్వమంటావా?
అడిగే అన్నారు శారదాంబ గారు కొంటిగా చూస్తూ. అవన్నీ కాదులే అత్తా అంటూ తన మనస్సులో మాటను బయటపెట్టాడు హనుమంతుడు. ఓరి అదా సంగతి విను చెప్తా. అది 1920 ప్రాంతం. అప్పట్లో మా మామగారి నాన్నగారైన లక్ష్మీ నరసింహారావు గారు ఇదే ఇంట్లో ఉండేవారు. మన ఇంటి పక్కనే మందపాటి గోవిందమ్మ గారి ఇల్లు. సుసంపన్నమైన కుటుంబం వారిది. ఆ మహా ఇల్లాలకి 7 వారాల నగలు, వడ్డాణం, వంకీలు అన్నీ ఉండేవట. వాళ్ళింట్లో బంగారపు కంచాల్లో అన్నం తినేవారని అంతా చెప్పుకునేవారు. దురదృష్టవశాత్తు ఆమె భర్త వేదవ్యాసుడు గారు చిన్నతనంలోనే కాలం చేశారు. ఆసరికే ఆమె గర్భిణి. అప్పట్లో బ్రిటిష్ వారు బందిపోటు దొంగల్లా ఇళ్ల మీద దాడి చేసి ఉన్న నగానట్ర, ఖరీదైన సామాను అన్నీ కొల్లగొట్టి తీసుకుపోయేవారట. వాళ్ళు మన బాపట్ల రాబోతున్నారన్న సమాచారం ఈ సత్యనారాయణపుర అగ్రహారం అంతా దరిమిలా వ్యాపించింది. నెలలు నిండుతున్న ఆవిడకు ఈ వార్త వినగానే కంగారు మొదలైంది. సమయానికి అత్తా మావగారులు కూడా ఇంటలేరు. ఏం చెయ్యాలో పాలుపోక తన పుట్టింటి వారికి ఓ ఉత్తరం రాసింది. నగలన్నీ ఒక ఇత్తడి బిందెలో పెట్టి ఆ బిందెని తనింట్లోనే ఎక్కడో భూస్థాపితం చేసింది. ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. తర్వాత ఆవిడ పురిటికి పుట్టింటికి వెళ్ళిపోయి నగలు పాతిన విషయం సూచాయిగా తన తల్లితో చెప్పి ఆ పురిటిలోనే బిడ్డను కని చనిపోయింది. బ్రిటిష్ వారు వచ్చి ఇల్లంతా గాలించి ఏమీ దొరక్క వెళ్ళిపోయారట. అలాగా అయితే మరి నగల విషయం అందరికీ ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగాడు హనుమంతుడు. గోవిందమ్మ గారి కొడుకైన సహదేవుడు మన పక్కింట్లోనే తాతా బామ్మల దగ్గర పెరగసాగాడు. అతనికి ఎప్పుడూ కల్లో అతని తల్లి కనిపించి నగలు తవ్వి తీసుకోరా, నగలు తవ్వి తీసుకోరా అని చెప్పేదట. కోడలు పుట్టింటి వారిని ఈ విషయంగా ఆరా తీస్తే గోవిందమ్మ తన తల్లితో ఇంట్లోనే ఎక్కడో నగలు పాతిన విషయం చెప్పిందని, కూతురు పోయిన బాధలో ఆమె ఆ విషయమే మర్చిపోయిందని తెలిసింది. ఇక అప్పుడు మొదలైంది నగల కోసం వేట. అంజనాలు వేయించారు, సోదెమ్మను అడిగారు, నగల కోసం పూజలు చేయించారు, మొక్కులు మొక్కారు. ఇలా ఒకటా రెండా అన్ని ప్రయత్నాలు చేశారు. ఆశ మనిషి చేత ఎన్ని పనులు చేయించ చెప్పు. అందరూ తిండి నిద్ర మాని వెతకసాగారు. అటకలు, పైకప్పులు అన్నీ సర్ది వెతికారు. ఉన్న గదులు, ఆవకాయ గది, పెరడు, వసారాలు అన్నీ తవ్వి చూశారు. నెమ్మదిగా నగల విషయం ఆ నోట ఈ నోట అందరికీ పాకిపోయింది. నగల గురించి అందరిలో ఉత్సుకత మొదలైంది. ఎక్కడ ఏ రెండు కప్పులు తలలు కలిసినా ఇదే విషయం మాట్లాడుకోసాగారు. 3 తరాల వారు తవ్విన చోట తవ్వకుండా ఇల్లంతా తవ్వేసి మరీ వెతికారు. ఎక్కడా నగలు దొరకలేదు. కానీ అప్పటికీ ఇప్పటికీ గోవిందమ్మ పాతేసిన నగలు దొరికాయా ఇది అనే పలకరింపు ఈ అగ్రహారంలో భోజనం చేశారా అన్నంత సహజంగా మారుమ్రవ్వటం మొదలైంది. ఇదిగో ఇన్ని రోజులు గడిచినా ఇదే వరుస. అయ్యో, అయితే నగలు ఏమై ఉంటాయి? బ్రిటిష్ వారికి దొరుకుంటాయా? లేక ఏ తుఫాన్లకో భూమి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయా? లేదురా, నీకో రహస్యం చెబుతాను. అది మీ మామయ్యకు కూడా తెలీదు. అప్పట్లో గోవిందమ్మ మునిమనవడి పెళ్ళాం ఈ విషయం ఎవరితోనీ చెప్పవద్దని మన గుళ్ళోని గంగా పార్వతీ అమ్మవారి మీద నాతో ఒట్టేయించుకుంది. కనుక నేను దీన్ని బయటకు పక్కనివ్వలేదు. ఇప్పుడు ఆ కుటుంబం ఊరొదిలి వెళ్ళింది కాబట్టి చెబుతున్నా. అయినా నువ్వు మనసులో ఉంచుకుంటానంటేనే చెబుతాను. సరే, ప్రమాణం చేస్తున్నా. చెప్పండి అత్తయ్య అన్నాడు హనుమంతుడు. సరే విను. ఇక అందరూ నగల మీద ఆశ వదిలేశారు. 4వ తరం నడుస్తోంది. గాడిపొయ్యలు పోయి గ్యాస్ పొయ్యిల కాలం వచ్చింది. ఇల్లంతా గచ్చులు చేయించి ఇప్పటి తరానికి తగ్గట్టు కొత్త హంగులన్నీ సమకూర్చసాగారు. అప్పటిదాకా అన్నాళ్ళు తమకు అన్నం పెట్టిన అన్నపూర్ణ వంటి గాడిపొయ్యను ఎవరూ తాకలేదు. కానీ
కొత్త ఇంటికి ఆ గాడిపొయ్యి అడ్డమైంది. అందుకే గోవిందమ్మ గారి మునిమనవడు ఆ పొయ్యిని స్వయంగా తీసివేయాలని పెద్దలు నిద్రపోయిన ఓ రాత్రివేళ పలుగుతో పని ప్రారంభించాడు. రెండు దెబ్బలు వేశాడో లేదో పలుగుకు ఏదో కంగున తగిలింది. ఏమిటా అని తవ్వి చూసిన వాళ్ళు అక్కడ కనపడిన దానిని చూసి వాళ్ల కళ్ళను నమ్మలేకపోయారు. గోవిందమ్మ పాతేసిన నగల బిందె గాడిపొయ్యి కింద పాతేసి ఆ సంగతి ఎవ్వరికీ తెలియకుండా మళ్లీ పొయ్యిని పేడతో అలికేసింది గోవిందమ్మ. ఆహా, ఏమి తెలివితేటలు అని నివ్వెరపోయిన వాళ్ళు అమితానందపడ్డారు. ఈ విషయం అగ్రహారం వాళ్ళకి, ఇప్పటి ప్రభుత్వానికి తెలిస్తే లేనిపోని గొడవలని, కుటుంబం అంతా కలిసి ఈ విషయం గోప్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక కంసాలి సాయంతో నగలు కరిగించేసి బంగారం ముద్ద అమ్మేసి మండువా ఇల్లు పడగొట్టి అదే స్థలంలో వైభవంగా పెద్ద భవంతిని కట్టారు. ఆ తర్వాత ఆ కుటుంబం వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడింది. ఇదిరా గోవిందమ్మ గారి నగల కదా. ఎవరికా నిధి చేరాలో వారికే చేరింది. కానీ ఇప్పటికీ బాపట్ల జనం మనసులో ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. కథ ముగిస్తూనే నిద్రలోకి జారుకుంది శారదాంబ. ఆహా, ఎంత గొప్పగా ఉంది గోవిందమ్మ నగల చరిత్ర అనుకుంటూ చెప్టా మీద నిద్రకు ఉపక్రమించాడు హనుమంతుడు. చాలా బాగుంది కదండి గోవిందమ్మ గారి నగల కథ. My Media, the voice of India. My Media, the voice of India. My Media, the voice of India. ఇది భారతీయ స్వరం.